హలో ఫ్రెండ్స్, నేను రిజ్వాన్ మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నేను చాలా కోర్సెస్ ఇచ్చినాను తెలుగు వాళ్ళకి, బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్, రియల్ ఎస్టేట్ కోర్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్, డిఫరెంట్ కోర్సెస్ ఇచ్చినాను. అయితే ఈ వీడియో కోర్సులో నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇస్తున్నాను. యాక్చువల్లీ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ ఇప్పుడు మీరు చాలామంది దగ్గర చాలామంది ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు, కానీ నా ట్రైనింగ్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ విత్ సైకాలజీతో కూడి ఉంది. అంటే మనుషుల యొక్క స్వభావము, హ్యూమన్ బిహేవియర్ దాంతో కూడి ఉంది కాబట్టి మీకు ఇది బిజినెస్లోగా కావచ్చు, లేదంటే మీకు ఇంకా ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్లో కావచ్చు, లేదంటే ఇంకా మీ సొంత స్టార్టప్లో కావచ్చు, పబ్లిక్ కమ్యూనికేషన్లో కావచ్చు, ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ కోర్సులో నేను మిక్సప్ ఏం చేస్తున్నానంటే సైకాలజీ ప్లస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు 100%. దీంతో బెనిఫిట్ వస్తుంది, మీ మీ బాడీ లాంగ్వేజ్, మీ శైలి యొక్క చేంజెస్ మొత్తం చేంజెస్ అయిపోతాయి. అందులో మీకు కెపాసిటీ బిల్డింగ్ అవుతుంది, మీ ఇన్నర్ కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే జస్ట్ ఏదో కొన్ని మాట్లాడాలి, అలా చేయాలి, అలా కాదు. కానీ పర్ఫెక్ట్గా మీరు ఇన్సైడ్ నుంచి ఒక మంచి ఎగ్జిక్యూటివ్ లాగా, ఒక ఎంటర్ప్రినర్ లాగా తయారవుతారు. మీకు అనుభవం అవుతుంది ఇప్పుడు ఎలా పబ్లిక్ జనాలు ఎలా ఆలోచిస్తున్నారు, మరి వాళ్ళని ఎలా రెస్పాండ్ కావాలి, ఏం చెప్పాలి. ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ ముందున్న మనుషుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోరు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. క్వశ్చన్ ఆన్సర్స్ బట్టి కొట్టి వెళ్ళి అక్కడ చెప్పినా కానీ అది అంత ఉపయోగం ఉండదు. యాక్చువల్లీ ఆ పర్సన్ ఏం అడుగుతున్నారు దాన్ని బట్టి మనము ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగితే, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏమున్నాయి దాన్ని బట్టి ఆన్సర్స్ ఇస్తే 100% బిజినెస్లో కావచ్చు, జాబ్స్లో కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఫీల్డ్లో కావచ్చు, మీరు 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ కోర్సులో నేను కంప్లీట్గా బిజినెస్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ ప్లస్ ఎంటర్ప్రీనర్స్కి ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోతాను. మీకు బెనిఫిట్ అనేది చాలా ఉంటుంది. ఇది డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ స్కిల్స్, ఎంటర్ప్రీనర్ స్కిల్స్, ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ స్కిల్స్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మీరు ఒక్కొక్కటి ఫాలో అవుతుంటే మీకు 100% హ్యూమన్ బిహేవియర్ తెలుస్తుంది, ప్రజల యొక్క స్వభావము, ఆ నేచర్ ఆఫ్ థాట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అదంతా అర్థమవుతుంది. కాబట్టి మీరు చాలా బెనిఫిట్ పొందగలుగుతారు. అయితే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ ఎవరెవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ప్రతి మనిషికి అవసరమైన సబ్జెక్ట్. ఎందుకంటే వితౌట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీరు ఏ పని స్టార్ట్ చేసినా కానీ ముందు వెళ్ళి స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా చాలా అవసరం, అందరికీ అవసరం. నో బిజినెస్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి. ఇప్పుడు చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు కానీ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిప్రెషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోరు, గొడవలు అవుతుంటాయి, ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి ఒక పర్సనాలిటీ, మన పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకున్నట్టయితే మనకి ఆ స్వభావం అర్థమవుతుంది పబ్లిక్కి, ఆ సైకాలజీ అర్థమైతే 100% అక్కడ జాబ్లో కూడా సక్సెస్ అవుతుంది. అలాగే బిహేవియర్ మీకు అర్థమైతే బిజినెస్లో కూడా సక్సెస్ అవుతుంది. ప్లస్ లేడీస్ ఉన్నారు, ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉండి కూడా వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ బిజినెస్ కావచ్చు, లేదంటే బుటీక్స్ కావచ్చు, లేదంటే బ్యూటీ పార్లర్స్ కావచ్చు, అక్కడ చాలామంది వస్తుంటారు. అయితే అక్కడ వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కూడా ఈ పర్సనాలిటీ డెవలప్ మీలో ఉంటే 100% మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఇది నేను కంప్లీట్గా మాస్టర్స్ టైప్ ఆఫ్ కోర్స్ ఇస్తున్నాను కాబట్టి మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ కోర్స్ కంపల్సరీ మీరు ఫాలో కావాలి. ఒక్క ప్రతి విషయం నేను చెప్పే విషయంని గమనించి దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకురండి, అప్పుడే మీకు బెనిఫిట్ అవుతుంది. లేదంటే జస్ట్ ఏదో బుక్ రీడింగ్ చేసినట్టు, ఏదో వీడియోస్ చూసినట్టు చేస్తే ఇంకా మీరు ఒక 10 సంవత్సరాలు చేసినా కానీ అదే సేమ్ ప్రాసెస్ ప్రాబ్లంలో ఉంటుంది. కాబట్టి మీరు 100% మీరు ఏం చేయండి అంటే దీన్ని ఫాలో చేయండి. ప్రతి దాన్ని ఒక ప్రాక్టికల్ స్టెప్స్గా ఫాలో చేసుకుంటూ నేను చెప్తాను, ప్రతి కోర్సులో కంప్లీట్గా చెప్తాను ఎలా చేయాలి. అయితే దాన్ని బట్టి మీరు చేసినట్టయితే మీకు 100% మీలో ఒక సూపర్ పవర్ అవుతుంది. మీరు కూడా ఒక హ్యూమన్ బీన్, ఒక మంచి హ్యూమన్ బీన్ లాగా, ఒక మంచి యాక్టివ్ పర్సనాలిటీ లాగా, యాటిట్యూడ్ చూపించి మంచిగా బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, మీరు ముందుకెళ్ళచ్చు, సక్సెస్ని సాధించగలుగుతారు. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, పర్సనాలిటీ కమ్యూనికేషన్ ప్లస్ మన ఇది సైకాలజీ కమ్యూనికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా అచీవ్ చేయాలంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే ఈ కోర్స్ అనేది స్పెషలైజ్డ్ కోర్స్ ఉంది, దీన్ని ఫాలో చేయండి. అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తాం పర్సనాలిటీ డెవలప్మెంట్లో. నేను ఒకటి ఏం చెప్తానంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో చాలా ఐటమ్స్
కూడి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనము మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, సెక్షువల్ హ్యాబిట్స్ కావచ్చు, మళ్ళీ అగ్రెషన్స్ కావచ్చు, లేదంటే ఇంకా అన్కాన్షియస్ ప్రాసెసెస్, అంటే కాన్షియస్ మైండ్తోని మనం ఆలోచిస్తూ ఉంటాము కానీ అన్కాన్షియస్ మైండ్ బిహేవియర్ కూడా ఉంటుంది మనలో. అంటే ఆ అన్కాన్షియస్ మనం అనుకోకుండా కూడా చాలా ఐటమ్స్ మన బ్రెయిన్లో వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా ఆపాలి, దాన్ని ఆపి మరి దాన్ని ఎలా ఫిల్టర్ చేసేసి దాని నుంచి ఎలా బయటపడాలి, ఈ కోర్సులో మొత్తం నేను చెప్తాను. ప్లస్ మన చైల్డ్హుడ్ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే మనం చిన్నప్పుడు భయపడినాం కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా సైకో సెక్షువల్ స్టేజెస్ ఉంటాయి, చాలా స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్లో పేరెంట్స్ మనకి క్రిటికల్, మనకి ఒక టైట్ చేయడము, లేదంటే ఇంకా మనం చాలామంది చూస్తారు ఊర్లలో ఉంటారు, చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉంటారు, అక్కడి నుంచి ఒకటేసారి సిటీకి రావాలంటే వాళ్ళకి భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది సైకాలజీ, అన్కాన్షియస్ మైండ్తో కాన్షియస్ మైండ్ మరియు అన్కాన్షియస్ మైండ్తో సంబంధించిన ఐటమ్స్ కాబట్టి దీనిలోకి వెళ్ళి చాలామంది బయట వెళ్ళకపోతారు. ఇప్పుడు చాలామంది ఊళ్ళో ఉండి కూడా బయట రావాలంటే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి బయట రావాలంటే నేనైతే అంటాను, అంటే ఈ కోర్స్ అటువంటి వాళ్ళకి ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, జస్ట్ అక్కడి నుంచి బయట రావాలనుకుంటున్నారు ఆ ప్రాబ్లం నుంచి, లేదంటే ఊళ్ళో ఉంటున్నారు, చిన్న చిన్న టౌన్స్లో ఉంటున్నారు, ఒక పెద్ద సిటీకి రావాలి, మరి ఫ్యూచర్లో వచ్చి పెద్ద బిజినెస్ చేయాలి, పెద్ద అచీవ్మెంట్స్ చేయాలంటే ఇటువంటి కోర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అందుకు ఫాలో చేయండి. అయితే ఇందులో ఏముందంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్, మన సోషల్ హ్యాబిట్స్, మనతో ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే మనతో ఉన్న రిలేటివ్స్, లేదంటే ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మన లైఫ్లో వస్తూ ఉంటాయి. దాన్ని ఎలా ఆపాలి నేను కంప్లీట్గా కోర్సులో మీకు చెప్తుంటాను. అయితే ఇది మనము చైల్డ్హుడ్ బిహేవియర్స్ కావచ్చు, లేదంటే తర్వాత వచ్చిన మధ్య స్టేజ్లో 15, 16 ఇయర్స్, 20 ఇయర్స్ స్టేజ్లో వచ్చిన బిహేవియర్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తుంటాయి. ప్లస్ దాంతో పాటు ఫ్యూచర్లో వచ్చే బిహేవియర్, జాబ్లో వచ్చే బిహేవియర్, లేదంటే బిజినెస్లో వచ్చే బిహేవియర్స్ చాలా ఎఫెక్ట్ చేసి మీ ప్రొడక్టివిటీని తగ్గించి మిమ్మల్ని ఒక జీరోలాగా తయారు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక హీరోలాగా తయారు కావాలంటే మీ పర్సనాలిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి, దాంతో మీరు ముందుకెళ్ళాలి, అందులో మీకు చాలా చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ముందుకెళ్దాం. అయితే ఇందులో ఏముంది, యాక్చువల్లీ ఏముంది, మన పర్సనాలిటీలో ట్రేట్స్ ఉన్నాయి, బిహేవియర్స్ ఉన్నాయి, సైకో అనాలిసిస్ ఉంది. అంటే ఇప్పుడు ఇది మనము అర్థం చేసుకోవాలి, రిమెంబర్ చేయాలి. ఇప్పుడు మనము రిమెంబర్ చేసుకోవాలి ఏంటంటే ట్రేట్స్, మనం ప్రతిసారి మనము సెటప్ చేసుకున్న మన మైండ్ సెట్స్ కావచ్చు, లేదంటే మన బిహేవియర్స్ సెటప్ చేసుకునే బిహేవియర్స్ కావచ్చు, లేదంటే మనం అనలైజింగ్ చేస్తలేము. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అనలైజ్ చేయరు. ఎందుకు చేయరంటే ఏదో బిహేవియర్ అక్కడ జరుగుతుంది, బిజినెస్ పరంగా కావచ్చు, కస్టమర్ పరంగా కావచ్చు, లేదంటే స్టూడెంట్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్లో కావచ్చు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిహేవియర్స్ వస్తుంటాయి. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే కరెక్ట్గా సైకో అనాలిసిస్ చేయకపోవడం వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. పెద్ద ప్రాబ్లమ్స్ అంటే ఒక చాలామంది చూస్తుంటాము స్టూడెంట్స్ ఎగ్జామ్స్ మంచిగా రాయలేకపోతారు, లేదంటే బిజినెస్ మ్యాన్ ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ చేయలేకపోతారు, లేదంటే ఎక్కడైనా స్టక్ అయిపోతారు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి వస్తుంటాయి. అయితే నేను ఈ కోర్స్ ఇస్తున్నాను, ఎందుకు ఇస్తున్నాను, నా కెపబిలిటీస్ ఏమున్నాయంటే ఇప్పుడు ఈ కోర్స్ ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైకాలజీ కౌన్సిలింగ్ చేస్తాను. నేను సైకాలజిస్ట్ని ప్లస్ బిజినెస్ డెవలప్మెంట్ కోచ్ని. ఇప్పుడు చాలామంది ఉన్నారు బిజినెస్ డెవలప్మెంట్కి, చాలామంది బిజినెస్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఓకే, ఐ విష్ దెమ్ బెస్ట్. బట్ హియర్ నేను చెప్పాల్సింది ఏంటంటే నాలో డిఫరెంట్ ఏముందంటే నేను ఒక సైకాలజిస్ట్ ప్లస్ దాంతోపాటు ఒక బిజినెస్ డెవలప్మెంట్ కోచ్, ఎంటర్ప్రెనర్ కోచ్, లీడర్షిప్ కోచ్ ప్లస్ ఆన్లైన్ కోచ్, ఆన్లైన్ ట్రైనింగ్ ఇవన్నీ కలుపుకుని నా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీకు నా కోర్స్ ద్వారా సైకాలజీ పరంగా ప్లస్ దాంతోపాటు బిజినెస్ పరంగా చాలా చాలా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఈ కోర్స్ని కంటిన్యూ చేస్తుండండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ కోర్స్ని జాయిన్ అయిపోండి, మీరు స్టార్ట్ చేయండి, ఈ కోర్స్ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో సూపర్ ఉంటుంది, వాచ్ చేయండి. ఆల్ ద బెస్ట్.